హాయ్ హలో వెల్కమ్ టు జీజీ ఎంటర్టైన్మెంట్స్ బిగ్ బాస్ సీజన్ 5 అదరగొడుతున్నారు కంటెస్టెంట్లు నామినేషన్లు ఎంత హాట్ గా సాగుతున్నాయో ఎంటర్టైన్మెంట్ కూడా అంతగానే ఇస్తున్నారు ఫుల్ ఎఫర్ట్స్ పెడుతున్నారు గత సీజన్స్ కంటే కూడా వీళ్ళు దుమ్ము దులిపేస్తున్నారు అన్ని విషయాల్లోనూ దుమ్ము దులుపుతున్నారు ఎక్కడ తగ్గేదేలే అన్న రేంజ్ లో రెచ్చిపోతున్నారు సో నామినేషన్ ప్రక్రియను మనం చూస్తూ వచ్చాము నామినేషన్ ప్రక్రియలో పూర్తయిపోయింది మరి ఎవరు నామినేషన్స్ లో ఉన్నారు అనే విషయానికి వస్తే లహరి ప్రియా ప్రియాంక మానస్ శ్రీరామచంద్ర 5 కంటెస్టెంట్స్ ఈసారి నామినేషన్ లో ఉన్నారు ఇక్కడే అసలు కథ ఉంది ఎవరు ఎలిమినేట్ అవుతారు డెఫినెట్ గా అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్ బట్ నామినేషన్ ప్రక్రియలో గనక మనం నామినేషన్ చేసేటప్పుడు సరైన రీజన్స్ తో సరిగా చెప్పకపోయినట్లయితే ఆ ఎఫెక్ట్ ఎలా పడుతుందో నిన్న ప్రియా చూస్తే అర్థమైంది ప్రియా అసలు నామినేషన్స్ లోకి రావడానికి కారణమే తను మాట్లాడిన విధానం ఆ ఎఫెక్ట్ తనకి చాలా గట్టిగా పడింది అందుకే అన్ని ఓట్స్ తనకి పోలయ్యాయి ఇంకా తనకంటే వీక్ గా ఉన్న కంటెస్టెంట్ లో అసలు నామినేషన్ లోనే లేరు దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది నామినేషన్ టైంలో మనం నామినేట్ చేసే వ్యక్తి గురించి చెప్పేటప్పుడు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి నామినేషన్ లోకి వెళ్లకుండానే జాగ్రత్తగానే నామినేట్ చేయాలి అండ్ ప్రియా పదే పదే సేఫ్ గేమ్ ఆడుతున్నారు అని అందరిని అంటూ వచ్చారు నామినేషన్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు కానీ సేఫ్ గేమ్ ఆడిన వాళ్ళు హ్యాపీగా అసలు నామినేషన్ లోనే లేకుండా ఉన్నారు సో నామినేట్ చేసేటప్పుడు సేఫ్ రీజన్స్ చెప్పడం కూడా వాళ్ళ యొక్క తెలివితేటలకి నిదర్శనం అని చెప్పొచ్చు సో ఓపెన్ గా మాట్లాడాలనుకున్నారు ప్రియా తొందరపడిందో లేదా ఉన్నది ఉన్నట్టు కన్వే చేసిందో కానీ తను చెప్పినది కన్వే చేసిన విధానం ఏ మాత్రం బాగాలేదు అని చెప్పచ్చు నువ్వు మెన్స్ తో బిజీగా ఉన్నావని ఒక్క వర్డ్ ప్రియాని నామినేట్ అయ్యేలా చేసాయి ఎక్కువ ఓట్లు కూడా తనకు వచ్చేలా అయింది సో దాంతో తన నామినేషన్ లో ఉన్నారు మరి ఈ 5 మెంబర్స్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే ఇప్పుడు బాగా కనిపిస్తున్న విజన్ అందరికంటే కనిపిస్తున్న ఒకే ఒక్క వ్యక్తి ప్రియా ఇప్పటి వరకు మరి ఆ తర్వాత ఈ టాస్క్ ల పర్వం అయిపోయిన తర్వాత ఎవరు ఎలా మారుతారు అనేది మనం చూడొచ్చు నామినేషన్ ప్రక్రియ అయిన తర్వాత హౌస్ లో చూస్తే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అంటే ఎవరికి వారు డిస్కషన్ చేసుకుంటూ మొదలు పెట్టారు దీని మీద ఈ విషయం మీద రకరకాల డిస్కషన్ జరిగాయి మొత్తానికి నేను ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాను అని ప్రియా దాదాపు ఏడుస్తూనే ఉంది బిగ్ బాస్ నేను చెప్తూనే ఉన్నారు అండ్ ఇంకా లహరి దగ్గరకు వచ్చేసి హార్ట్ఫుల్ గానే సోని చెప్తున్నాను అని చెప్పేసి అంది అన్న తర్వాత కూడా మళ్ళీ నేను అన్నది వెనక్కి తీసుకోలేదు చూసి మాత్రమే చెప్తాను అనేది మళ్ళీ అక్కడికే వెళ్ళి వ్యవహారం అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మెన్స్ అంతమంది ఉండగా తనతోనే ఎక్కువ దగ్గరగా ఉంటుంది అన్న విధంగా రవి మాట్లాడారు అది మనం చూసాము కానీ రవి నేను అలా అనలేదు అని చెప్పేసి అంటారు మరి యాంకరింగ్ అవకాశాల కోసం లహరి రవి వెనకాల పడుతుందా ఈ విషయం మనకి కొత్తగా తెలియొచ్చింది ఈ వీళ్ళ జరిగిన కాన్వర్సేషన్ వల్ల ఏది ఏమైనా హౌస్ లో ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్షిప్ అది ఇదంతా ఓకే కానీ రవి అక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్పకపోవడం దాటవేసే దూరంలో వెళ్ళడం నేను సింగిల్ మెన్ అనలేదు అని చెప్పి అనటం రవికి ఎఫెక్ట్ పడుతుంది రవి నెగిటివ్ లోకి వెళ్తారు అవట్ నామినేషన్స్ లో లేడు కాబట్టి ఆ ఎఫెక్ట్ ఏమి ఉండదు కానీ ఈ విషయాన్ని కనుక రేపు నాగార్జున గారు వచ్చిన తర్వాత ఆ క్లిప్ కనుక వేయించి చూపిస్తే అప్పుడు రవి ఎలా రియాక్ట్ అవుతారని చూడాలి రవి కూడా తను ఉన్నది ఉన్నట్టుగా అక్కడైతే చెప్పలేదు తను జరిగిన విషయాన్ని జరిగినట్టు చెప్పేసింది నామినేషన్ ప్రక్రియలో కానీ అది చెప్పిన విధానం అయితే అసలు బాగాలేదు అందులో ఎలాంటి దాంట్లు లేదు సో ప్రియా ఈసారి రవి కాబోతోందేమో అని అనిపిస్తోంది రవి లహరి మరి వీళ్ళిద్దరు కాన్వర్సేషన్లోనూ వీళ్ళు ఫర్దర్గా వీళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది చూద్దాము అంతా ఫ్రెండ్షిప్ నేచరే బిగ్ బాస్లో ఇవన్నీ కామనే ఈ రిలేషన్షిప్ క్లోజ్గా ఉండటం లవ్ అని చెప్పుకోవడం రకరకాల ఇవన్నీ జరుగుతూనే ఉంటాయని కొన్ని బట్ కంటెస్టెంట్లు వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానం బట్టే జనంలోకి వెళ్తూ ఉంటారు దాంతోనే ఓట్లు పోలవుతాయి మరి ఈసారి అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లే ఉన్నారు ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్లో కనుక మనం చూసినట్లయితే ఈ జరిగిన సీన్ని బట్టి ప్రియాకే ఎఫెక్ట్ ఎక్కువగా పడే అవకాశం ఉంది స్టార్టింగ్లో ప్రియా వెరీ స్ట్రాంగ్ లాస్ట్ వరకు ఉంటుందని తనకి ఎంతమంది ఫ్యాన్స్ అసలు తన గురించి అసలు పొగడని వాళ్ళు లేరు అలాంటి కంటెస్టెంట్ కూడా ఇక్కడ బర్స్ట్ అవడంతో తనని తానే వెయిట్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం సో ఇలా ఈ నామినేషన్ ప్రక్రియ కాన్వర్సేషన్ జరిగిపోయిన తర్వాత బిగ్ బాస్ ఇక కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఒక మంచి డ్రామాని డిసైడ్ చేశాడు అమెరికా అబ్బాయి హైదరాబాద్ అమ్మాయి పెళ్లి చూపులు సీన్ కి రకరకాల క్యారెక్టర్స్ ఇచ్చారు క్యారెక్టర్స్ అన్ని చాలా
ఫన్నీ ఫన్నీగా ఉన్నాయి, చాలా బాగుంది. వాళ్ళు ప్రజెంట్ చేయడం కూడా చాలా చక్కగా ప్రజెంట్ చేస్తున్నారు. మంచి కామెడీ చూపించే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. ఇందులో ఎవరికి వారే ఎఫర్ట్ పెడుతున్నారు, అది చాలా బాగుంది. అక్కడ ఇక మరి ఈ టాస్క్ పూర్తయ్యే లోపు ఎలా ఉండబోతుంది, మధ్యలో ఏం జరగబోతున్నాయి అనేది మనం ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. బట్ ఇందులో కెప్టెన్సీ టాస్క్ లో కెప్టెన్సీ టాస్క్ కి అర్హత సాధించడానికి బిగ్ బాస్ రవి పిచ్చి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. మరి ఆ సీక్రెట్ టాస్క్ ఏంటి, ఆ సీక్రెట్ టాస్క్ ని తను సక్సెస్ఫుల్ గా చేయగలుగుతాడా, చేయగలిగే కెప్టెన్సీ టాస్క్ కి అర్హత పొందుతాడా చూద్దాం.